పిచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం అడగకుండానే 12వ పిఆర్సీ ఏర్పాటు. సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికే అంటే ఎప్పటికీ రుణపడి ఉంటామంటూ రత్నాకర్ గారు కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నేత అయితే తెలియజేశారు. అదేవిధంగా 15 ఏళ్ల సమస్యకు సీఎం పరిష్కారం చూపారంటూ ఏపీవీపీ సంఘం నేత సురేష్ కుమార్ గారు అయితే ధన్యవాదాలు తెలిపారు. నా 23 ఏళ్ల ఎయిర్ సర్వీసులో ఇది అద్భుతం అని చెప్పేసి ఇక్కడ విఏవిఆర్ కిషోర్ గారు ఏపీ కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ ల్యాబ్ ఆ టెక్నీషియన్ అనమాట ఈయనైతే శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మానవతా మూర్తి సీఎం జగన్ అంటూ నెక్స్ట్ ఏపీ ఎన్జిఓ సంఘం ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గారు అయితే ఈ విధంగా కృతజ్ఞతలు తెలిపారు. సో మొత్తమేం చూసుకున్నట్లయితే ఉద్యోగుల కోసం పరితపిస్తున్న సీఎం జగన్ అంటూ వీరందరూ కొనియాడుతూ ఉన్నారన్నమాట. బండి శ్రీనివాస్ గారు అయితే చెప్పొద్దు, సో భజన అయితే చేశారన్నమాట. వీరందరూ ఎందుకు చేశారంటే ముఖ్యంగా డిఎల్ ఇచ్చి పెన్షన్ ఇస్తామని చెప్పడం ద్వారా భవిష్యత్తుకు భరోసా ఇచ్చారని చెప్పేసి వీరందరూ కోరుతున్నారు. మా కోసం ఇంత అంటే ఇంతగా పరితపిస్తున్న సీఎం జగన్కు కృతజ్ఞతలు అంటూ ఈయనైతే చెప్పడం జరిగిందనమాట. మొత్తం వీరందరూ కూడా చెప్పేది ఏంటంటే 12వ పిఆర్సీ ఏర్పాటు చేయడంతో వీరందరూ కూడా పొగుడుతున్నారన్నమాట సీఎంని. అయితే మరి చూడాలి ఇది ఎప్పటి నుంచి కమిటీ వేస్తారు ఏంటనేది. జస్ట్ సిఫార్సు అయితే చేశారంతే, కమిటీ ఇంకా వేయలేదు. సో చూడాలి మరి ఎప్పటి నుంచి కమిటీ వేస్తారు ఏంటనేది. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏపీలో ఉద్యోగులు తీరన్నమాట ప్రభుత్వంతో. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.